हाय फ्रेंड्स वेलकम टू दुर्गांबिकास कॉर्नर ई रोज वीडियो लो हेल्दी एंड टेस्टी बिह्य पिंडी रोटनी सिंपल गा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। ई रेसिपी चेसुकोवडानिकि मुंदुगा बिह्य पिंडिनि तीसुकोवाली, अंदुलो तगिनंत उप्पु अलागे जीलकर्र कोद्दिगा कारंनि वेसुकोनि కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి। ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనెని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని బియ్య పిండి ముద్దని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ మీద ఇంకొక పాన్ గాని కడాయి గాని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి సిమ్ లో పెట్టేసుకోవాలండి। తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండి ముద్దని వీడియోలో చూపించిన విధంగా పాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి। పల్చగా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి। కొద్ది కొద్దిగా నూనెని చేతికి అద్దుకుంటూ ఈ విధంగా పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన మూత పెట్టేసుకోవాలండి। మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి। పది నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే నీట్ గా కుక్ అయిపోయి ఉంటదండి। మనం ఇలా చెక్ చేసుకోవచ్చు, వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకుంటే చూసారు కదా పాన్ కి సెపరేట్ అయిపోయి నీట్ గా కింద లేయర్ అంతా క్రిస్పీగా కుక్ అయిపోయి ఉంటుంది। తీసి సర్వ్ చేసుకోవడమే చాలా క్రిస్పీగా కొంచెం కొంచెం సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది। ఈవినింగ్ టైం బోండాలు బజ్జీలు వీటితో పాటు అప్పుడప్పుడు ఇలాంటి బియ్యపిండి రొట్టె కూడా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి।